ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం అనేది చాలా చాలా ముఖ్యం అసలు ప్రధాన ద్వారం లేనిది లేదని చెప్పుకోవచ్చు ఒక ఇంటి నిర్మాణంలో పునాది వేయడం జరిగిన తర్వాత మొట్టమొదటగా నిలబెట్టేది ప్రధాన ద్వారం అక్కడి నుంచే మిగతా ఇంటి కట్టడం మొత్తం కూడా జరుగుతుంది మరి అంతటి గొప్పది అయినటువంటి రిపీట్ మరి అంతటి ప్రాశస్త్యం కలిగిన ప్రధాన ద్వారం వద్ద మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన ఇంటికి దరిద్రం పడుతుంది మరి మనం తెలుసు తెలియకు చేస్తున్న ఆ చిన్న చిన్న తప్పులేంటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది మనం తెలుసు తెలియకు కొన్ని తప్పులను ప్రధాన ద్వారం వద్ద చేస్తూ ఉంటాం ఈ తప్పులను కనుక మనం చేస్తే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే మరింతకు ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా చాలా మంది వాళ్ల ఇంట్లో పండుగలకు శుభకార్యాలకు మామిడాకులతో రకరకాల పూలతో గుమ్మాలను అలంకరించుకుంటూ ఉంటారు ముఖ్యంగా గుమ్మం బయట ప్రధాన ద్వారానికి అలంకరణ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవటం జరుగుతుంది మరి ఆ పండుగలు శుభకార్యాలు అయిపోయిన తర్వాత మరి ఆ మామిడి ఆకులు ఎండిపోయి ఉంటాయి అంతేకాకుండా గుమ్మానికి మనం కట్టుకున్నటువంటి అలంకారం కోసం కట్టిన పువ్వులు కూడా ఎండిపోతూ ఉంటాయి వాటిని కొంతమంది తీయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు ఇది చాలా చాలా తప్పు ఎప్పుడైతే ఈ పువ్వులు మరియు ఈ మామిడాకులు హరిత వర్ణాన్ని కోల్పోతాయో వాటి వర్ణాన్ని ఎప్పుడైతే కోల్పోతాయో వాటిలో ఉన్న జీవం ఎప్పుడైతే కోల్పోతాయో ఆ వెంటనే వాటిని మనం అక్కడి నుంచి నిర్మూలించాలి లేని పక్షంలో దరిద్ర దేవత మా నింట కొలువై ఉండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గుమ్మం దగ్గర అలంకారం కోసం పెట్టినటువంటి మామిడాకులు లేదా పువ్వులు ఏవైనా సరే వాటి వర్ణాన్ని వాటి యొక్క సారాన్ని కోల్పోయిన తర్వాత వాటిని తీసేయాలి అలా ఉంచకూడదు ఇది చాలా పెద్ద తప్పు ఇక అలా కాదు అనుకుంటే ఒకవేళ మీకు వీలైతే పండుగ అయినటువంటి తర్వాతి రోజు శుక్రవారం మంగళవారం కాని పక్షంలో వెంటనే మీరు తీసేసేయొచ్చు ఒకవేళ శుక్రవారం లేదా మంగళవారం వస్తే కనుక మీరు తర్వాతి రోజున ఈ పువ్వులను మరియు ఈ తోరణాలను మీరు నిర్మూలించాలి అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అవుతుంది వాటిలో ఉన్నటువంటి జీవం ఎంత వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు అవి పాజిటివ్ ఎనర్జీని ఫిల్ చేసుకుంటూ ఉంటాయి ఇంట్లోకి ఎప్పుడైతే వాటిలో ఉన్న జీవం అనేది కోల్పోతాయో అప్పుడు అవి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి కాబట్టి మీరు వీలైనంత వరకు తోరణాలు కట్టిన తరువాతి రోజునే తీసేయండి శుక్ర మంగళవారాలు కాకపోతే ఒకవేళ శుక్ర మంగళవారాలు అయితే రిపీట్ ఒకవేళ శుక్ర మంగళవారాలు అయితే కనుక తరువాతి రోజున వాటిని తీసేయండి ఇక తరువాత చాలా మంది ప్రధాన ద్వారానికి పైన ఆంజనేయ స్వామి పటాన్ని పెడుతూ ఉంటారు అంటే దాని అర్థం ఏంటి మనం ఆంజనేయ స్వామి పాదాల క్రింద నుంచి వెళ్తున్నట్టుగా అర్థం వస్తుంది కానీ ఇది చాలా తప్పు ఇలా అస్సలు పెట్టకూడదు ఎందుకు అలా పెట్టకూడదు అనే విషయానికి వస్తే కనుక మనం ఆంజనేయ స్వామి పాదాల దగ్గర శనీశ్వరుడు ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి అలా మనం కింద నుంచి అంటే ఆంజనేయస్వామి పాదాల కింద నుంచి వెళ్తే కనుక మనపై మన నెత్తి మీద శని కూర్చున్నట్టే లెక్క అందుకోసమే అలా వెళ్లకూడదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మరి గుమ్మం పైన మనం ఏం పెట్టాలి అంటే ఏ ఫోటోలు పెట్టుకోవాలి అంటే వినాయక స్వామి వినాయకస్వామి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి లేదంటే గజేంద్రుని ఫోటోను పెట్టుకోవాలి అంతే తప్ప ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టకూడదు ముఖ్యంగా ఆంజనేయ స్వామి క్రింది నుంచి మనం అస్సలు వెళ్ళకూడదు కాబట్టి ఆంజనేయ స్వామి ఫోటోను మనం గుమ్మం నుంచి ఇంట్లోంచి ప్రవేశించేటప్పుడు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎదురుగా గోడకు వెళ్లాడ తీయాలి అయితే చాలా మంది తెలియక ఆంజనేయ స్వామి ఫోటోను ప్రధాన ద్వారం పైన పెడుతూ ఉంటారు గుమ్మం పైన పెడుతూ ఉంటారు అది చాలా తప్పు ఎదురుగా ఇంట్లోకి వచ్చినప్పుడు కనిపించినట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక తర్వాతి విషయానికి వస్తే స్వస్తిక్ గుర్తు ఈ స్వస్తిక్ గుర్తు మన సాంప్రదాయంలో చాలా పవిత్రమైంది ఎంతో మంగళకరమైంది ఇది దైవ సంబంధమైన ఒక గుర్తు అందుకోసమే ఈ స్వస్తిక్ గుర్తును చాలా మంది పండుగలప్పుడు శుభకార్యాలప్పుడు మన ఇంట్లో నేలపై ముగ్గుల రూపంలో కాని పెయింటింగ్ రూపంలో కానీ వేస్తూ ఉంటారు అయితే ఇది చాలా తప్పు మనం ఎప్పుడూ కూడా స్వస్తిక్ గుర్తును నేల పైన వెయ్యకూడదు ప్రధాన గుమ్మానికి కానీ లేదంటే బీరువా పైన కానీ స్టిక్కర్ రూపంలో అంటించుకోవాలి అంతేకాని నేలపై అస్సలు స్వస్తిక్ గుర్తును వేయకూడదు ముఖ్యంగా ముగ్గులలో కూడా అస్సలు మనం పెట్టకూడదు ఇక తరువాతి విషయానికి వస్తే మనం గుమ్మం విషయంలో చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటాం ఎలా అంటే కొంతమంది గుమ్మం పైన డిజైన్ వేయించకుండా అంటే ప్లెయిన్ గా వదిలేస్తూ ఉంటారు కొంతమంది అలా కాకుండా గుమ్మాన్ని అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో కాలు పెడుతుంది చక్కగా గుమ్మానికి పసుపు రాసినట్టుగా ఇప్పుడైతే ప్రతిరోజు చేయటం కుదరదు కాబట్టి చక్కగా పెయింటింగ్ వేయించి దానిపైన లతలతో అలంకరిస్తే ఆ గుమ్మాన్ని చూసిన లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లో పాదం మోపడానికి ఇష్టపడుతుంది ఒకవేళ మీరు గుమ్మానికి డిజైన్ వేసినా వేయించకపోయినా రోజు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి చాలా సంతసించి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది శుక్రవారం రోజున ఇలా చేయటం అస్సలు మర్చిపోకూడదు ఇక తరువాత విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఎప్పుడు గుమ్మం బయట అంటే మన గుమ్మం ముందు ముగ్గు వేసుకునే ప్రాంతాన్ని మొదటగా చీపురుతో మరియు తడిగుడ్డతో శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మాన్ని కూడా తడిగుడ్డతో శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే చాలా మంది ఇంటి శుభ్రం చేసిన తర్వాత బయట ప్రదేశాన్ని శుభ్రం చేస్తారు ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మొదటగా ఇంటి బయట శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి ఇక తర్వాత విషయానికి వస్తే ఎప్పుడు గుమ్మం మీద నుంచోవడం కానీ కూర్చోవడం కానీ చెయ్యకూడదు అలా చేయటం వల్ల అరిష్టము దరిద్రము కూడా వస్తుంది అంతేకాకుండా కొంతమందికి గుమ్మం పైన తలగడ వేసుకుని పడుకోవడం లేదా తలపెట్టి పడుకోవడం లాంటి చెడు అలవాట్లు ఉంటాయి అవి చాలా చాలా దరిద్ర హేతు చెప్పుకోవాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటి వైపు కూడా చూడకుండా వెళ్లిపోతుంది ఇక గుమ్మాలు కిటికీలు ఎప్పుడూ కూడా చక్కగా ఓపెన్ చేసి పెట్టాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం చక్కగా డోర్స్ ఓపెన్ చేసి పెట్టి ప్రకృతిని అంటే గాలిని మనం లోపలికి ఆహ్వానిస్తున్నాం తద్వారా నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేస్తున్నాం కిటికీలు గుమ్మాలు చక్కగా ఓపెన్ చేసి పెట్టి మనం గుమ్మానికి అడ్డంగా కూర్చుంటే గాలి లోపలికి రాదు తద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలే ఉండిపోతుంది అందుకే గుమ్మానికి అడ్డంగా కాని గుమ్మం పైన కానీ అసలు ఎప్పుడూ కూర్చోకూడదు ఇక ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి నవరత్నాలు పంచలోహ వస్తువులను ప్రధాన ద్వారం గడప కింద ఉంచడం మన ఆనవాయితీ అందుకోసమే ప్రధాన ద్వారం గడపను దైవాంశంగా లక్ష్మీదేవిగా పూజించటం జరుగుతూ ఉంటుంది కాబట్టి గడపపై ఎప్పుడు కూడా మనం కూర్చోకూడదు అలా చేయటం లక్ష్మీదేవిని మనం అవమానించినట్టే లెక్క ఇక తర్వాత విషయానికి వస్తే గడప ఎదురుగా చెప్పులు విడవకూడదు గడప కుడివైపున మాత్రమే చెప్పులు విడవాలి ఇక తరువాత ముఖ్యమైన విషయం ఏంటంటే గుమ్మానికి బయటకు మధ్యన ఏ వస్తువులు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇక ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు కాని దానం చేసేటప్పుడు కాని మీరు లోపలుండి వచ్చిన వారు బయట ఉండి అంటే గుమ్మ మీరు లోపల ఉండి తీసుకోవడానికి వచ్చిన వారు బయట ఉండి దానం చేస్తూ ఉంటారు ఇది చాలా చాలా తప్పు రెంట్కి మధ్యన అనేది అస్సలు ఉంచకూడదు మీరైనా బయటకు వెళ్ళాలి లేదా బయటి వారైనా లోపలికి రావడం ద్వారా అక్కడ మాత్రమే ఇచ్చిపుచ్చుకోవటాలు జరగాలి అంతేకాని గుమ్మం మధ్య కానీ గుమ్మం మీద కానీ ఇలా జరగకూడదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోగలిగాము అంటే మన యొక్క జీవితాల్లో లక్ష్మీ ప్రసన్నత ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మన కుటుంబాలు సుఖ సౌఖ్యాలతో భోగ భాగ్యాలతో వెలసిల్లుతాయి మనం చూశారు కదా గుమ్మం వద్ద చేయకూడనటువంటి తప్పులేంటి అలా చేయటం వల్ల ఏ విధమైన అనర్ధాలను మనం చవి చూడాల్సి వస్తుంది అనే విషయాలను శుభంబుయార్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి